ఈ నెల 29th టూ కంట్రీస్ సినిమా రిలీజ్ అవుతుంది, మీ అభిమాన థియేటర్లో ఉంటుంది. మీరు కొత్త సంవత్సరానికి అడుగుపెట్టే ముందు సరదాగా ఆనందంగా నవ్వుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలనుకుంటే టూ కంట్రీస్ సినిమా చూడండి, ఆనందంగా ఇంటికి వెళ్ళండి. కొత్త సంవత్సరాన్ని నవ్వులతో గుండెలిండా నింపుకొని సెలబ్రేషన్స్ చేసుకోండి. ఇది ఒక మంచి సినిమా, ఇంకా వినోదాత్మకమైన విలువలు అన్నీ ఉంటూ, ఒక సరదాలు సంతోషము అన్నీ ఉంటూ కూడా ఒక అద్భుతమైన ప్రేమ దీంట్లో ఉంటుంది. ఒక భార్యాభర్తల మధ్య రిలేషన్ కావచ్చు, ఒక ఫ్రెండ్స్ మధ్య రిలేషన్ కావచ్చు, లేకుంటే రెండు కుటుంబాల మధ్య రిలేషన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా రెండు దేశాల మధ్య ఉండే కల్చర్, అమెరికాలో ఇండియాలో ఉండే తెలుగు ఫ్యామిలీస్ మధ్య కానీ, లేకుంటే ఇండియన్ ఫ్యామిలీస్ మధ్యలో కానీ ఉండే ఒక కల్చర్ ట్రెడిషన్స్ ఎట్లా ఉంటాయో అవన్నీ కూడా సినిమాలో వినోదాత్మకంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరు సినిమా థియేటర్లోకి అడుగు పెడితే ఆద్యంతం మేము నవ్విస్తూ ఒక మంచి అర్థవంతమైన సినిమా, ఒక క్వాలిటీ సినిమా, ఒక చూడటానికి అందంగా వినటానికి వినసొంపుగా ఉండే సంగీతం కానీ, ఫోటోగ్రఫీ కానీ, విజువల్స్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, నటీనటుల యొక్క వాళ్ళ ప్రతిభ కానీ మీ అందరినీ కూడా అలరిస్తుంది. పెళ్ళి అనేది లాటరీ లాంటిది, తగిలిందనుకో హ్యాపీ, లేదంటే ఎలాంటి పార్టీకి వస్తూ వైఫ్ అని తీసుకొస్తారా? డెఫినెట్గా సినిమా చూస్తే మీరు అన్ని అనుభూతులు పొందుతారు. మీరు డెఫినెట్గా ఈ సినిమా చూడండి, ఆశీర్వదించండి. అట్లాగే మీరు కోరుకుంటున్నట్టుగా హీరో సునీల్ ఈసారి సినిమా అంతా కూడా అద్భుతంగా మిమ్మల్ని నమ్మించడానికి ట్రై చేశాడు. అద్భుతమైన కామెడీ ఉంది. మీరు సునీల్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో, ఎంత ఎలా తను నవ్విస్తే ఎలా నవ్వాలనుకుంటున్నారో అంత అద్భుతంగా మిమ్మల్ని నవ్వించడం కోసం ప్రయత్నం చేశాడు. అట్లాగే హీరోయిన్ అమెరికా అమ్మాయి, ఈ అమ్మాయి తెలుగు మాట్లాడే విధానం కానీ, ఈ అమ్మాయి నటించిన పద్ధతి కానీ, అమ్మాయి ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకొని మిమ్మల్ని మీ అప్రిసియేషన్స్ పొందడానికి చేసిన ప్రయత్నం కానీ చాలా బాగున్నాయి. డెఫినెట్గా అమ్మాయిని చూస్తే ఇంత మంచి అమ్మాయి, కొత్త అమ్మాయి ఇంత మంచి క్యారెక్టర్ చేసిందని మీరు సర్ప్రైజ్ అవుతారు. డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. మీరు సినిమాకి రండి. అట్లాగే పెద్ద నరేష్ గారు, పృథ్వీ గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 26 మంది బిజీ యాక్టర్స్, మీ అందరికీ తెలిసిన యాక్టర్స్, మీరందరూ కూడా అభిమానించే యాక్టర్స్ ఈ సినిమాలో ఉన్నారు. మై చాకోబార్ ఈ మధ్య ఇండియన్స్ బాగా పాప్కార్న్ అయిపోయారు. అట్లాగే ఫోటోగ్రాఫర్ రామ్ప్రసాద్ కానీ, అట్లాగే గోపిసుందర్ కానీ, కోటగిరి వెంకటేశ్వరరావు రైటర్ కానీ, శ్రీధర్ సీపాల రైటర్ కానీ, ఆ డైరెక్టర్ ప్రకాష్ కానీ, ఇట్లా అనేక మంది టెక్నీషియన్స్, చాలా స్కిల్డ్ టెక్నీషియన్స్, మీ అందరి ఆశీస్సులు పొంది అభినందనలు పొందిన టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు. అందరూ కూడా మనసు పెట్టి పనిచేశారు. మీరు మనసారా దీవించండి. థ్యాంక్ యూ.